ఒక్క నిమిషం అండి, నాన్న కాల్ చేస్తున్నారు, మాట్లాడేసి వస్తాను. ఇక్కడే కూర్చో, ఇక్కడే మాట్లాడు, వెళ్తే ఓ గంటలు గంటలు సోదేస్తావు. అదే అమ్మ చెప్పింది, నీ శాలరీ అంతా అయిపోయింది, డబ్బులు తక్కువ ఉన్నాయని చెప్పని అందుకే కాల్ చేశాను. అదేం లేదు, నా నాన్నకి మందికి సరిపోతుందండి. నీకు హాస్టల్ ఫీ 10,000, బయట ఖర్చులకి 5,000 అయిపోయినా కూడా ఇంకా 20,000 ఉండాలి కదమ్మ. అది కొంచెం షాపింగ్ చేశాను, ఫ్రూట్స్ అవి కొన్నాను, అయిపోయాయి. ఓహో, కొంచెం చూసి ఖర్చు పెట్టుకో, అసలే బయట ఉంటున్నావు, ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయితే ఉంటాయి కదా. సరే నాన్న. సరే జాగ్రత్త, బాయ్. బాయ్ నాన్న. ఏమైంది సీనియర్? అంతా నా వల్లే కదా, శాలరీ మొత్తం నాకే ఖర్చు పెట్టావు, బట్టలు కొన్నావు, పాకెట్ మనీలో డబ్బులు కూడా ఇచ్చావు. పర్లేదులేండి, ఇప్పుడు మనీ గురించి మీకెందుకు, ముందు మీరు ఇంటర్వ్యూ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇంకోసారి నాకు డబ్బులు ఇవ్వద్దు, ముందే చెప్పండి. చెప్, చదువుకోండి, మనీ గురించి మీకెందుకు, రేపు మీకు జాబ్ వస్తే మీ శాలరీ నాది కాదా? మర్చిపోయారా నన్ను కాలేజీలో మీరు ఎలా చూసుకునేవాళ్ళు? సరేండి, అవన్నీ పక్కన పెట్టేయండి, ముందు మీరు ఇంటర్వ్యూ మీద కాన్సన్ట్రేట్ చేయండి.